මහහා ගනාාධිපතයන්න මහා ඕවම් ගෘරබ්බියෝන් මහා ඕවම් ශ්‍රීීමමාාත්‍රයට මහා. පරමේශවර පරෝපම ජෝතිශා වවාස්තු මර ුතුරානයේ හමයින මනක හරකි නස්කල. හයග්‍රී වහයග්‍රී වහයග්‍රී වේති ෝවදේ තත්ස නිස්සරත එවාන ජෙන්නහුකඥා ප්‍රභහාවත්ව. අරුණාම් කරුණා තරංගි තාක්ෂීම් දෘත පාංක ශපෂ්පාන ාපාම්, అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనా కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇక్కడ మనం ముందుగా చూసుకోవాల్సినటువంటిది ఈ వారంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది చంద్రుడు ప్రధానంగా మనకి సింహరాశి నుంచి వృశ్చిక రాశి వరకు సంచారం జరుగుతూ ఉంటుంది ఇక రవి వృషభంలోని మేషరాశిలో గురుబుధ రాహువులు శుక్రుడు మిథునంలో ఉన్నాడు ఒకటో తేదీ నుంచి కర్కాటకంలో ఉన్నటువంటి కుజుణ్ణి కలుస్తున్నాడు అదేవిధంగా కేతువు తులలో శని భగవానుడు లాభస్థానంలో ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి విషయాలు జరగనున్నాయి ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ దేవత ఆరాధన కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి మీకు ఈ యొక్క వారంలో ప్రధానంగా మీకు కలిసి వచ్చేటువంటిది రుణము తీర్చేసుకోవడము కొత్త రుణాలు పొందడానికి చాలా అనుకూలంగా ఉంది రుణం తీర్చుకోవడము కొత్త రుణాలు పొందడం అయితే ఇందులో పర్టికులర్గా ఈ ఒకటి రెండవ తేదీలు మాత్రం ఈ రుణము తీర్చే విషయం కావచ్చు లేకపోతే రాజకీయ సంబంధించిన అంశాలు కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు ఇంకా అతి ముఖ్యంగా షేర్ మార్కెట్ షేర్స్ చేసేటువంటి వారు వృచ్చిక లగ్నం వారు పొరపాటును కూడా ఒకటి రెండవ తేదీలు పెద్ద మొత్తంలో కానీ అనాలోచితంగా కానీ ఏదో తొందరపడిపోయి ఏదో చేయడం షేర్ మార్కెట్లో ఎంటర్ అయ్యి హడావిడిగా ఏదో చేసి ఒక్కోసారి సడన్గా ఒక్కోసారి కలిసి వస్తాయి కానీ ఒక్కోసారి అది తిప్పికొడుతుంది కాబట్టి ఈ ఒకటి రెండో తేదీలు చాలా కేర్గా ఉండండి ఫినాన్షియల్గా గవర్నమెంట్ నుంచి రావాల్సిన ధనము లేదా తండ్రి నుంచి రావాల్సిన ధనము లేదా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన కాంట్రాక్ట్స్ మూలంగా రావాల్సిన ధనయోగాలు బ్రహ్మాండంగా మీకు వచ్చేటువంటి యోగం కనిపిస్తుంది ఎటువంటి సందేహం లేదు కష్టపడి సొంతంగా ఏదైనా గృహం కొనుక్కునేటువంటి అనుకూలత స్థితులు ఉన్నాయి లేవని కాదు కాకపోతే ఆ గృహము కానీ స్థలము కానీ ఈ వారంలో ముఖ్యంగా ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఆ ఒకటికి ముందు అయ్యో ఈ భూమి ఎందుకు కొన్నాము అనుకునేటువంటి స్థితి నుంచి ఒకటి తర్వాత అయ్యో మంచిదే కొన్నామేమో మనం ఎక్కడ మిస్టేక్ చేయలేదేమో అనేటువంటి ఒక భావనని కలిగింపజేస్తుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క కుజుడు సర్వసాధారణంగా వృచ్చిక లగ్నానికి అధిపతి కుజుడు అతను నీచ స్థానంలో ఉంటున్నాడు తొమ్మిదవ స్థానంలో కాబట్టి కాస్త తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలోని పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి అంశాలలోని మరియు రెండవ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది అనుకూలించేటువంటి స్థితే ఎందుకంటే సప్తమ స్థానాధిపతి ఉన్న కుజుడిని కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి మీరు ఏదైనా రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది సరైనటువంటి అనుకూలమైనటువంటి స్థితి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే పర్టికులర్గా లాంగ్ జర్నీ చేసేటప్పుడు చాలా కేర్గా ఉండండి ముఖ్యంగా మీరు ఆరోగ్య సంబంధించిన మెడికల్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్సెస్లో ఉండేటువంటి వారికి ఈ సమయం ఏదైతే ఉందో చాలా అనుకూలించేటువంటి సమయం బట్ పన్నెండో స్థానంలోకి ఏతి ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం చాలా కేర్గా ఉండండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ముఖ్యంగా సూర్య నమస్కారాలు మన్య సూక్త పారాయణం వింటూ సూర్య నమస్కారాలు చేయండి అన్ని అలా బాగుంటుంది ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ఈ వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వార ఫలితాలు కానివ్వండి మనం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు కానివ్వండి పక్షి ఫలితాలు కానివ్వండి ఆఖరికి దిన ఫలితాలైనా కానీ గుర్తుపెట్టుకోండి అది ఎంతవరకు ప్రభావం ఉంటుంది దీనికంటే ఇంకేదైనా మనం జాతకం చూసుకోవాల్సి వస్తుందా అంటే ఈ వార ఫలితాలతో పాటు మీరు ముఖ్యంగా మీ పర్సనల్ చార్ట్ ఏంటనేటువంటిది ముఖ్యంగా మీరు పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే ఇవి జనరల్గా అన్ని రాసుల వారికి జరిగేటువంటి అంశాలు కానీ పర్సనల్ చార్ట్ ఏదైతే ఉందో అందులోనే మీ యొక్క యోగం దాగి ఉంటుంది మీ పర్పస్ ఏమిటి మీ లైఫ్ పర్పస్ ఏమిటి ఎందుకోసం అసలు మీరు ఈ భూమి మీద జన్మనెత్తడం జరిగింది ఎటువంటి రుణం తీర్చుకోవడానికి ఎటువంటి కార్యం మీరు చేయడానికి వచ్చారు భూమి మీదకి ప్రతి జీవి కూడా భూమి మీదకి రావడానికి ఒక పర్టికులర్ పర్పస్ ఉంటుంది ఆ రకంగా మీ లగ్నాన్ని బట్టి ఆ పర్పస్ ఏమిటి మీ ధన భావాన్ని బట్టి మీ ధనయోగానికి మీకు ధనాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు ఏవైతే శుక్రుడు ఉంటాడో లేకపోతే మీ ధనాధిపతి ఎవరు ఉంటారో మీ వే అంటే ఏ రూట్లో మీరు వెళ్తే సంపాదిస్తారు వేరే మార్గాల్లో ఎందుకు సంపాదించలేరు ఎందుకు ఇబ్బంది పడతారు వేరే మార్గాల్లో వెళ్ళినప్పుడు అనేటువంటిది మీ ధనభావాన్ని బట్టి మీ ప్రయత్నాలు అలా చేయాలి మీ ఏ దిశలుంటే బాగుంటుంది ఏ దిశ నివసిస్తే బాగుంటుంది ఏ విషయంలో మీకు అంటే బాగా కలిసి వస్తుంది అదేవిధంగా సంతానం కానివ్వండి వివాహం కానివ్వండి రుణ రోగ శత్రు విషయాలు కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి విదేశీ యోగాలు కానివ్వండి ఇవన్నీ రైట్ టైం చాలామంది తెలియక రాంగ్ టైంలో వివాహం చేసుకుంటూ ఉంటారు ఆ రైట్ టైం తెలియకపోవడం వల్ల వాళ్ళ జనజాతకాల్లో దోషాలు కొన్ని ఉంటే ఈ రాంగ్ టైంలో ఎంట్రీ అవ్వడం వల్ల వాళ్ళ లైఫ్లో లైఫ్ పార్ట్నర్ దానివల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి పర్టికులర్గా వాట్ ఈస్ ద రైట్ టైం అనే విషయాన్ని పర్టికులర్గా తెలుసుకోగలగాలి అది బిజినెస్కి కానివ్వండి అన్నిటికీ పనికి వస్తుంది మరియు ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి మీ రుణాన్ని రోగాన్ని శత్రుత్వాన్ని తగ్గించేటువంటి దేవతా స్వరూపం ఎవరు మీకు అనేటువంటి మీ జన్మజాతకంలో ఉంటుంది అయితే మీకు ఇక్కడ సందేహం కలుగుతుంది ఏమండి మరి ఇవన్నీ మా యొక్క జన్మజాతకాల్లో ఉంటే మరి మనం ఈ వార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము మాస ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే మన నిర్ణయాలు మన ఆలోచనలు మనం తీసుకునే స్టెప్ మనసు మన చేతుల్లో ఉంటే మన నిర్ణయాలతో సంబంధం లేకుండా మన ఆలోచనలతో సంబంధం లేకుండా మన యాక్షన్తో సంబంధం లేకుండా సొసైటీ కానీ వాతావరణం కానీ మార్కెట్ కానీ అది మారుతూ ఉంటుంది దాన్ని మార్పుని బట్టి మనం ప్లానింగ్స్ మార్చుకుంటూ ఉంటాం ఒక రూట్లో వెళ్తే మొత్తం ఆ రోడ్డు మొత్తం చవ్వేశారని అంటే నేను అదే రూట్లో ఉంటాం వెళ్ళం కదా రూట్ మార్చుకుంటాం లేదా ట్రాఫిక్ బాగా జామ్ అన్నప్పుడు ఇంకో రూట్లో వెళ్తాం అది ఎలాగో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ కండిషన్లో ఈ రోడ్ ఇలా ఉంది ఇక్కడ ట్రాఫిక్ ఉంది లేకపోతే ఇక్కడ మార్కెట్ ఇలా ఉంది ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మార్కెట్ లేదు లేకపోతే ఇంకొంత సమయం పడుతుంది అనేటువంటిది ఎలా అయితే బయట ఉన్నటువంటి విషయాలు చెప్తూ ఉంటాయో ఈ బయట ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఈ గోచారంలా పనిచేస్తూ ఉంటాయి అంటే ప్రజెంట్ ఉన్న కండిషన్స్ బయట ఉన్నటువంటి వాతావరణాలు బయట ఉన్న మార్కెట్ ఎలాగో గోచారం అలాగా అందుకని గోచార ఫలితాలు మనం వార ఫలితాలు మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉన్నాం అంటే ఈ టైంలో మీకు ధనయోగం ఉంది ఇప్పుడు మీకు ధనం రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది అన్నప్పుడు మీరు ఎక్కువ ప్రయత్నం చేస్తారు ఆ రకంగా మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ కాంబినేషన్స్ని ముఖ్యంగా చూసుకుంటూ మీ యొక్క జన్మజాతకాన్ని పరిశీలన చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలని సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రేనమా